ఇక్కడ వీళ్ళంతా తమ బిడ్డల్ని గుడిలో ఇచ్చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా గొల్లల మామిడాడ కోదండ రామాలయంలో ఏటా ఈ తంతు జరుగుతుంది. శ్రీరామనవమి నాడు తమ కన్నబిడ్డను గుడికి సమర్పించి ఆ తరువాత కొంత మొత్తం చెల్లించి తిరిగి పిల్లల్ని వెనక్కి తీసుకోవటం ఇక్కడ చాలామంది అనుసరించే సంప్రదాయం. ఇలా పిల్లలను దేవుడికి ఇవ్వడాన్ని అమ్మేయడం అని వీరు పిలుస్తారు. కూర్చోబెట్టాక పిల్లలందరినీ వరుసగా తీసుకొచ్చండి, దేవుడికి అమ్మేస్తారండి. అమ్మేసి ఎవరిష్టం 3,000 కొనుక్కునే వాళ్ళు, 2,000 కొనుక్కునే వాళ్ళు అలా కొనుక్కుంటారండి. అలా ఏడాది నాడు కొనుక్కున్నామండి మేము. ఎంత కొన్నారు? మేము 1,000 రూపాయలు కొనుక్కున్నామండి. ఇలా పిల్లల్ని దేవునికి ఇచ్చేసి మళ్ళీ తామే కొనుక్కోవటం వల్ల అంతా మంచే జరుగుతుందని ఇక్కడి వారు నమ్ముతున్నారు. మా పాలకు అబ్బాయి అన్న అమ్మాయి అన్న పుడతాయండి, మేము ఇక్కడికి వచ్చి పాట పెట్టుకుంటాం అనుకున్నామండి. అలాగే స్వామివారు దయచేసింది, అబ్బాయి పుట్టాడండి, ఇప్పుడు మేము పాట పెట్టుకుంటా వచ్చామండి. బాబుని అక్కడ పెట్టండి, డబ్బులు మేము తని పాడుకుంటామండి. మేము అనుకున్న కోరిక నెరవేర్చండి, నెరవేర్చిన వాళ్ళు మేము పాట పెట్టుకుంటామండి. ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణంలోని తలంబ్రాలను పరమాన్నం వండుకొని తింటారని అర్చకులు చెబుతున్నారు. 1889లో నిర్మించిన ఈ ఆలయంలో అప్పటి నుంచే ఇది ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. స్వామి, నాకు కానీ సంతానం కలిగితే నేను నీకు ఇచ్చేస్తాను. ఏవైతే ఈతి బాధలు ఉంటాయో ఇవన్నీ కూడా పోతాయి. ఆయన అనుగ్రహాన్ని ఎప్పుడైతే పొందుతాడో, అందుకని మనం నమస్కరించాలి. స్వామి, నాకు సంతానం కలిగినట్టయితే నేను నీకు ఇచ్చి స్వామి నీ దగ్గర నుంచి నేను కొనుక్కుంటున్నాను. అందుకు సంతానాన్ని ఇక్కడ విశేషం విశేషంగా చెప్పబడుతున్నది ఇక్కడ రామాలయంలో. ఇక్కడ